హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ బిఎస్ వ్యూ. త్వరలో తెలంగాణ నుంచి ఇద్దరికి రాజ్యసభకి అవకాశం లభించబోతుంది. సో రాజ్యసభ సభ్యులుగా వెళ్ళే ఆ అదృష్టవంతులు ఎవరు అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జోరుగా చర్చ నడుస్తుంది. ఇంతకీ ఆ అదృష్టవంతులు, ఆ ఇద్దరు అదృష్టవంతులు, మనకు రెండు ఛాన్సులు ఉన్నాయి, మరి ఆ రెండు ఎవరికి రాబోతున్నాయి, ఎవరికి ఏ అవకాశాలని ఒకసారి చూద్దాం. ఒకటి, మన మాజీ ఎంపీ కవిత. సో మాజీ ఎంపీ కవిత గారికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి అంటే, మనకు తెలిసిందే, తను స్వయంగా సీఎం కూతురు, కేసీఆర్ కూతురు, ఓడిపోయిన నిజామాబాద్లో ఓడిపోయిన ఎంపీ అభ్యర్థి. మరి తనకి రాజ్యసభ సభ్యత్వం కేసీఆర్ ఇస్తారా, ఇస్తారు అనే ఊహాగానాలు ఇప్పుడు రాష్ట్రం అంతా బాగా జరుగుతున్నాయి. అయితే మనకు కేసీఆర్ గురించి తెలిసిందే, మనం ఒకటి అనుకుంటే ఆయన వ్యూహం వేరొకటి ఉంటుంది. ఫీలర్స్ వేరే నడుస్తుంటాయి, లోపల వ్యూహం ఇంకొకటి నడుస్తుంటుంది. కాబట్టి మరి కవితకి, ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో కేటీఆర్ను ముఖ్యమంత్రి చేసే ఆలోచన, ముఖ్యమంత్రిగా ఆయనకు రకరకాల ట్రైనింగ్లు నడుస్తున్న క్రమంలో మరి నా సంగతి ఏంటి అని కవిత అడిగే పక్షంలో కేసీఆర్ ఈ అవకాశం కల్పిస్తాడా, కనీసం స్టేట్లో కేటీఆర్కి ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసి కవితని సెంట్రల్కైనా పంపిస్తాడా అనేది మనం చూడాలి. అయితే ఇక్కడున్న తాజా సిచ్యువేషన్లో మరి కవితకి అవకాశం లేకపోవచ్చు అని తెలుస్తుంది. ఎందుకు అంటే, మొదటిగా చెప్పుకోవాల్సింది కేసీఆర్కి ఇష్టం ఉండకపోవచ్చు. ఇక రెండో విషయం ఏంటంటే, నమస్తే తెలంగాణ ఎండి ఎండి దామోదర్ రావు, దామోదర్ రావు గారు కూడా కేసీఆర్కి నమ్మిన బంటు, ఆల్మోస్ట్ కుటుంబ సభ్యుడు. ఆయన నమస్తే తెలంగాణను మొదటి నుంచి విజయవంతంగా నడిపిస్తున్న బ్రెయిన్ బిహైండ్ దామోదర్ రావు గారి గురించి చెప్పుకోవచ్చు. కాకపోతే తను కూడా వెళ్ళమ. సో రెండు సీట్లు ఇద్దరు వెలమలకు ఇస్తారా అనేది ఒక డౌట్. సో కాకపోతే దామోదర్ రావుకు ఛాన్సులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకు అంటే, టీన్యూస్ ఎండీగా చేస్తున్న సంతోష్ కుమార్ గారికి ఆల్రెడీ రాజ్యసభ ఇచ్చారు కాబట్టి ఈసారి దామోదర్ రావు వంతు అనేది అందరూ చెప్తున్నారు. సో ఈ మేరకు చాలా బలంగా వినిపిస్తుంది. కాబట్టి ఇతనికి కనుక ఇచ్చే ఛాన్స్ ఉంటే కవితకి వచ్చే ఛాన్స్ లేదు. ఇక మూడో అభ్యర్థిగా పరిశీలనలో ఉన్నది ఎవరు అంటే కేకే. సో కేకే ఆల్రెడీ రాజ్యసభ సభ్యుడు, అతి త్వరలో ఆయన పదవీకాలం ముగియబోతుంది. సో తనకి ఖచ్చితంగా పొడిగింపు ఇస్తారా లేదా, ఆయన ఆల్రెడీ పార్టీ జనరల్ సెక్రటరీ మరియు బీసీ. ఇక కేసీఆర్కు ఒక రకంగా చెప్పాలంటే నమ్మిన బంటు, ఆయన నుంచి కేసీఆర్కి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఆయనకు అత్యంత విధేయంగా పనిచేస్తున్న వ్యక్తి కాబట్టి బహుశా బీసీ కోటా నుంచి కానీ కేకేను మళ్ళీ రాజ్యసభకు పంపించే అవకాశం ఉంది. ఇక నాలుగో పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారు రాజ్యసభకు పంపిస్తాను అని. కాకపోతే ఇక్కడ చూస్తే సమీకరణాల దృష్ట్యా కేకేకు కనుక కంపల్సరీ ఇవ్వాల్సి వస్తే, దామోదర్ రావుకు కంపల్సరీ ఇవ్వాల్సి వస్తే, సో పొంగులేటికి అవకాశం ఉండకపోవచ్చు. అందుకని పొంగులేటిని ఎమ్మెల్సీలో అకామిడేట్ చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్సీగా నెక్స్ట్ అవకాశం ఉంది కాబట్టి సో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి దాదాపుగా ఎమ్మెల్సీ ఖరారు అనుకోవచ్చు. అలాగే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మరో ఎమ్మెల్సీ పోస్టుకి మన నిజామాబాద్ నాయకులు, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి పేరు కూడా దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది ఎమ్మెల్సీగా. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్కు 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వాటిల్లో ఒక సభ్యత్వాన్ని మాత్రం బీజేపీకి ఇచ్చి, బీజేపీ నుంచి ఒక రిలయన్స్ ఉద్యోగిని, పరిమల్ నత్వాని అనే ఒక రిలయన్స్ ఉద్యోగికి, అంటే ఆయన ఉద్యోగి ఏం కాదు, సాధారణ వ్యక్తి ఏం కాదు, అంబానీకి చాలా అత్యంత నమ్మకమైన, అత్యంత సమీప వ్యక్తి, బంధువు. సో అతనికి ఇచ్చే అవకాశం ఉంది. సో ఆల్మోస్ట్ అంటే మరి జగన్ ఆల్రెడీ జగన్ని కలిశాడు,
అంబానీ అంటే ఆల్మోస్ట్ బీజేపీకి ఒక సీటు, అంటే ఆల్మోస్ట్ బీజేపీకి జగన్ ఒక సీటు ఇస్తున్నట్టుగా భావించవచ్చు. సో మొన్న ఢిల్లీకి వెళ్ళిన జగన్ అమిత్ షాతో కుదుర్చుకున్న ఒప్పందాల్లో ఇది కూడా ఒకటి అని చెప్తున్నారు. బీజేపీ తరఫున నత్వానికి ఒక రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం అనేది, సో చూద్దాం పరిణామాలు ఎలా జరుగుతాయి. ఇదే కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత కొత్త రకం మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఏది ఏమైనా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీల అలాగే రాజ్యసభ సభ్యులు ఎవరికి ఈ అవకాశాలు అదృష్ట లక్ష్మి వరిస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. చూద్దాం త్వరలో మరి ఎవరా అదృష్టవంతులు తెలుసుకుందాం. ఇప్పటివరకు ఈ ఊహాగానాలు. ఇది ఇవాళ బిఎస్ వ్యూ. కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.